नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट लो मानव अक्रम रवाना एदुर्कोवडानिकी मिनिस्ट्री आफ् इंटीरियर अधिकारुलु कुवैट देशव्याप्तंगा तनिखीलु निर्वहिस्तू उन्नारु ई ओक्क तनिखीललो भागंगा नलुगुरु प्रवास महिलनु पोलीसुलु अरेस्ट चेशारु अलागे वीरि दग्गर एटुवंटि ऐडी प्रूफ लेदनि चेप्पि वीरि चेत व्यभिचारं निर्वहिस्तू उन्न ओक व्यक्तिनि अधिकारुलु अदुपुलोकि तीसुकुन्नारु अलागे गंटकु 15 नुंचि 20 दिनारुलु वसूलु चेस्तू उन्नट्लु నిందితుడు తెలిపాడు. కువైట్లో వ్యభిచార గృహాలు పెరిగాయని, ఇది పెద్ద వ్యాపారంగా మారిందని చెప్పి మహిళల ఆర్థిక అవసరాలు బలహీనతలను ఆసరా చేసుకొని వారిని వ్యభిచారంలోకి దింపి వ్యాపారం చేస్తూ ఉన్నారని చెప్పి, అలాగే కువైట్లోని చాలా యాప్ల ద్వారా మనం చూసుకుంటే ఆన్లైన్ ద్వారా అమ్మాయిలను బుక్ చేసుకొని లక్షల దినారుల వ్యాపారం జరుగుతూ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే కువైట్లో మనం చూసుకుంటే చాలామంది బయట పనిచేస్తూ ఉన్న ప్రవాసులు రూములు అద్దెకు కూడా ఇస్తూ ఉన్నారని చెప్పి, ఆ యొక్క రూముకు గంటకు 5 నుంచి 10 దినారులు వసూలు చేస్తూ ఉన్నారని చెప్పి, అలాగే కువైట్కు వచ్చిన ప్రవాస మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పాస్పోర్ట్లను లాక్కొని బలవంతంగా ఈ యొక్క వ్యభిచార కూపంలోకి దింపి వాళ్ళ ద్వారా లక్షల దినారుల వ్యాపారం చేస్తూ ఉన్నారని చెప్పి, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఇటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటుందని చెప్పి అధికారులు హెచ్చరించడం జరిగింది. ఎక్కడైనా సరే మీ దగ్గర ఉన్న ఏరియాలలో వ్యభిచార గృహాలు నిర్వహిస్తూ ఉన్నట్లు మీకు సమాచారం ఉంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కు తెలపాలని, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని చెప్పి అధికారులు వెల్లడించడం జరిగింది. రోజు రోజుకు ఈ యొక్క మానవ అక్రమ రవాణా వల్ల కువైట్కు కూడా చెడ్డ పేరు వస్తూ ఉందని చెప్పి, అలాగే అమెరికాలో ఉన్న యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ కూడా కువైట్లో మానవ అక్రమ రవాణా యథాస్వేచ్ఛగా జరుగుతూ ఉందని చెప్పి, కువైట్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నా సరే దాన్ని నిరోధించగలేకపోతూ ఉందని చెప్పేసి తాజాగా తన యొక్క నివేదికలో పేర్కొంది. నివేదికలో పేర్కొన్న తర్వాత వ్యభిచార గృహాల మీద అధికారులు దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. వందల మంది వ్యభిచారం నిర్వహిస్తూ ఉన్న మహిళలు మరియు పురుషులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చట్టపరమైన చర్యలు పూర్తి చేసిన తర్వాత దేశ బహిష్కరణ చేస్తామని చెప్పి అధికారులు వెల్లడించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.